వెళ్ళాడు. ఏథెన్స్ పట్నం అనేది దేవాలయాలకి కేంద్రం. దేవాలయాలకి కేంద్రం అంటే ఏథెన్స్ పట్నాన్ని పౌలు విజిట్ చేసినప్పుడు ఏథెన్స్ పట్నం జనాభా 8,000 జనాభా అంతే. 8,000 జనాభా ఉన్నటువంటి ఆ పట్నంలో 32,000 దేవాలయాలు ఉండే, అంటే ఒక్కొక్క మనిషికి 4 దేవాలయాలు ఉండే, అది పరిస్థితి అన్నమాట. అయితే పౌలు ఉన్నటువంటి టైంలో ఏథెన్స్ పట్నం గురించి ఏమని చెప్తారంటే, రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా కనబడేది ముందు దేవాలయాలు అంట, దాని తర్వాత కుక్కలంట, దాని తర్వాత మనుషులంట. అది విషయం. అంటే మనుషులు అక్కడక్కడ కనబడతారు, దేవాలయాలు ఎక్కువ కనబడతాయి. అంత దేవాలయాలు ఉన్నటువంటి ఆ పట్టణానికి ఒక్కడే వెళ్ళాడు, ఒక్కడే పరిచయం చేశాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా జమ అయ్యి, ఏమిరాబాయ్ మాట్లాడుతున్నాం, సెంటర్ రా చూసుకుందాం అని తీసుకొచ్చారు. తీసుకొస్తే అక్కడ కూడా ఒక్కడే నిలబడి మాట్లాడాడు. వాళ్ళు ఎంత కఠినాత్ములు అంటే, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కోపం వచ్చింది అనుకోండి, ఎవరికైనా వచ్చి ద్రాక్షారసం ఇస్తారు తాగుని. ద్రాక్షారసం ఇవ్వడం ఏంటి సార్, కోపం వస్తే అని అంటున్నాం. అది తాగితే చచ్చిపోతారు అనమాట. దాంట్లో తేలు విషయం కల్పిస్తారు. సాక్రటీస్ అనేటువంటి గొప్ప తత్వవేత్తని అక్కడే చంపేసింది. అదే స్టేజ్ మీద పౌలు నిలబడి మాట్లాడాడు. ఎవరికి కోపం వచ్చినా కూడా లేపేస్తారు. కానీ అక్కడ కూడా ఏం టెన్షన్ పడలా, ఒకడే వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, కొంతమంది మార్మన్స్ పొందారు, వచ్చేశారు. ఇది ఏథెన్స్ పట్నం వెళ్ళినటువంటి విను. అయితే ఆయన కొరింతి పట్నం వెళ్ళాడు. కొరింతి పట్నం, కొరింతి పట్నం కూడా గలీజ్ పట్నమే. ఎంత గలీజ్ పట్నం అంటే, కొరింతి పట్నంలో డయానా అనేటువంటి దేవతకి దేవాలయం ఉంటుంది అన్నట్టు, కొండ మీద. ఆ దేవాలయంలో దగ్గర దగ్గర 1,000 దేవకన్యలు ఉంటారు. దేవకన్యలు అని పవిత్రమైన మాట, మన యాదగిరి గుట్ట వెళ్తే ఎట్లాగో అట్లాగా అనమాట. దేవకన్యలు అంటే వేశ్యలు అనమాట, ప్రాథమికంగా వ్యభిచారులు. అమ్మా నాన్నలు ఏం చేస్తారంటే, పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చి దేవాలయంలో పడేస్తారు. వాళ్ళు ఇక శరీరాన్ని నమ్ముకొని బతుకుతారు అనమాట. అయితే ఈ దేవకన్యకలకి ఒక పేరు ఉంటుంది, ఏమనంటే వాళ్ళతో ఒక రాత్రి పడుకుంటే పరలోకంకి వెళ్ళిపోతామని. అందుకనే మస్తు డిమాండ్ ఉంటుంది అనమాట. సో ఆ విధమైనటువంటి దేవకన్యలు తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట కొరింతి పట్నంలో. మీ కొరింతి పట్నంలో పౌలు భక్తుడు ఒక రూల్ చెప్పారు, ఆడవాళ్ళు ఎప్పుడు ముసుగు కప్పుకోవాలని. అంటే ఇప్పుడు మీరు కప్పుకోకపోతే ఏం టెన్షన్ పడద్దు చెప్తున్నా, అక్కడ ఎందుకు వచ్చింది రూల్ అనేది అని అంటే ఏంటంటే, సాయంత్రం 4 కనుక ఆడవాళ్ళు 2 రకాలుగా తిరుగుతారు. కొంతమంది నెత్తి మీద కప్పుకొని తిరుగుతారు, కొంతమంది నెత్తి మీద కప్పుకోకుండా తిరుగుతారు. నెత్తి మీద కప్పుకొని తిరిగారంటే వాళ్ళు మర్యాద కలిగిన స్త్రీలని, నెత్తి మీద కొంగు లేదు అని అంటే కనుక వాళ్ళు వేషలని, వాళ్ళని బేరం ఆడుకుంటారు అనమాట. సో మీరు ఒక నెత్తి మీద కప్పుకోకపోతే మిమ్మల్ని అది అనుకుంటారేమో అని భయం అనమాట ఆయనకి పౌలకి. అందుకని కప్పుకోమన్నాడు. అంటే ఇండియాలో కాదు, మీరు టెన్షన్ పడి గబగబ కప్పేసుకోవద్దు. ఇప్పుడు చెప్తున్నాను అసలు, అంటే అది ఎందుకు వచ్చింది అని చెప్తున్నా. ఓకే, అది దానికి కారణం బ్యాక్గ్రౌండ్, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అది. సో అంత గలీజ్ పట్నం అనమాట. అయితే ఆ పట్టణానికి పరిచయకి వెళ్ళాడు పౌలు భక్తుడు. కొరింతి పట్నంలో మస్తు పరిచయం చేశాడు, 18 నెలలు పరిచయం చేశాడు. ఒక సంఘానికి అతి ఎక్కువ ఉత్తరాలు పౌలు ఏ సంఘానికి రాశాడంటే కొరింత సంఘానికే. మనకి బైబిల్లో 2 ఉత్తరాలు ఉన్నాయి, అయితే ఇంకో ఉత్తరం కూడా రాశాడు, అది ఎక్కడో పోయింది. అది అంటే లేదా పరిశుద్ధాత్ముడు ఇంపార్టెంట్ కాదనుకున్నాడేమో, పెట్టలేదు. అయితే 3 ఉత్తరాలు రాశాడు. ఒక సంఘానికి 3 ఉత్తరాలు రాసింది ఈ ఒక్క సంఘానికే. పైగా పెద్ద పెద్ద ఉత్తరాలు రాశాడు, 16 అధ్యాయాలు 12 అధ్యాయాలు పెద్ద పెద్ద ఉత్తరాలు రాశాడు. తర్వాత చాలా విషయాలు దాంట్లో రాసుకుంటూ వచ్చాడు, సంఘానికి ఎట్లా ఉండాలి అన్నీ రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి కొరింతి పట్నం అంటే పౌలుకి చాలా ఇష్టం ఒక విధంగా. కానీ భయపడ్డాడు ముందు. ఇంత భయపడ్డాడు అంటే అక్కడికి వెళ్ళి పరిచర్యకి దిగి కొన్ని దినాలు పరిచర్య అవ్విందో లేదో ప్రార్థన చేశాడు, నా వల్ల కాదు ప్రభా, నేను వెళ్ళిపోతాను. భయం వేసింది ఆయనకి, భయం కూడా వేసింది, చిరాకు కాదు భయం కూడా అనిపించింది. అంటే ధమ్కీలు ఇచ్చారు పౌలుకి బాగా, అయ్యి నువ్వు పరిచర్య చేస్తే మర్యాద ఉండదని ధమ్కీలు ఇచ్చారు. అలాంటి పరిస్థితిలో నేను పోతా, నా వల్ల కాదు ఇక్కడ అని అన్నాడు. అయితే స్వయాన్న దేవుడే వచ్చి దానికి ధైర్యాన్ని ఇచ్చాడు అనమాట. ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, ఆయన యేసుప్రభు వారు ఏ విధంగా ధైర్యం ఇచ్చాడు, అది మనకి ఎట్లాగో వర్తిస్తుంది ఈరోజు. ఎందుకంటే మీకు కూడా ఏదైనా భయం ఉంటే, ఎట్లాగ ముందుకు వెళ్తాను, కష్టం అనిపిస్తుంది కదా అని అనిపిస్తే, ఈ వాక్యం మనకి ఎట్లా ధైర్యం ఇస్తుంది అని చూద్దాం. అపోస్తల కార్యం 18వ అధ్యాయం, అపోస్తల కార్యం 18వ అధ్యాయం 9, 10, 11 3 వచనాలు నేను చదువుతాను. తర్వాత అందుట్లోంచి దేవుడు మనకి పౌలు ద్వారా ఎలాంటి ధైర్యాన్ని ఇస్తాడనే దాన్ని చూద్దాం. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 9, 10, 11 వచనాలు 9వ వచనం చదువుతున్నాను. రాత్రివేళ దర్శనమునందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను,
నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుచి చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు ఒక సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. 3 వచనాల్లో చాలా విషయాలు మనకు తెలిసిపోతాయి. మనవాడికి భయం వేసింది, కాముషి అయిపోయాడు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడాడు, మనోడికి ధైర్యం వచ్చింది, నోరు తెరిచాడు, పరిచయం చేశాడు, 18 నెలలు ఉన్నాడు. అన్ని విషయాలు అక్కడ అర్థమైపోతుంది కదా చాలా స్పష్టంగా. అంటే భయం వేసి వెళ్ళిపోయాయన, 18 నెలల నుండి పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేసి పెద్ద సంఘాన్ని స్థాపించాడు, 3 ఉత్తరాలు రాశాడు. కాబట్టి వదులుకుందాం అనుకున్న దాన్ని అంత గట్టిగా ఎలా చేయగలిగాడు, అంటే ఆయనలో ఆ విధమైనటువంటి మార్పు ఎట్లా వచ్చింది? మీలో ఎవరికైనా ఏదైనా ప్రయత్నం చేసి చేసి నా వల్ల కాదు అని తంగైపోయి వదిలేద్దాం అనుకుంటే, కష్టం అనిపించినట్లయితే ఈరోజు దీని నుంచి మీరు ధైర్యాన్ని తెచ్చుకుంటారు. నేనేమంటానంటే చాలాసార్లు దేన్నైనా ప్రయత్నం చేస్తున్నా రావట్లేదంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కారణమై ఉండాలి. ఒకటి, అది చాలా విలువైనది అయి ఉండాలి. చాలా విలువైనది పొక్కట్లో రాదు, చాలా కష్టపడితే కానీ రాదు, అదన్నా అయి ఉండాలి. రెండోది, అది చాలా దరిద్రమైనది అయినా అయి ఉండాలి. ఓకే, చాలా దరిద్రమైనది అయితే దేవుడు ఇయ్యడు. నువ్వు మళ్ళీ మళ్ళీ ఆలోచించుకి ఎప్పుడో ఒక దినాన్న గుర్తెరిగి చెయ్యి ఇది వద్రాబాయ్ అని వదులుకోవాలనేసి. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిసైడ్ చేసుకోండి, అది చాలా విలువైందా చాలా వేస్ట్దా. విలువైంది అయితే కనుక వదిలిపెట్టద్దు, వేస్ట్ అయితే కనుక వదిలిపెట్టాడు. నంబర్ 1. నంబర్ 2, విలువైంది అంటే కనుక దాన్ని మనం చేజిక్కించుకోవడానికి దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు, దేవుడిచ్చేటువంటి మంచి మాటలు ఏంటో చూద్దాం. ఓకే, దీంట్లో 5 వాగ్దానాలు ఉన్నట్లు నేను చూస్తున్నాను. 5 వాగ్దానాలు చాలా స్పష్టంగా ఉంటాయి, చూద్దాం. మొదటిది 9వ వచనం, రాత్రివేళ దర్శనం నందు ప్రభు, ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? ప్రభువే వచ్చేసాడు డైరెక్ట్గా, అవునా కదా. అయితే దేవుని బిడ్డలకి భయం వేస్తే, దేవుని బిడ్డలకి భయం వేస్తే దేవుడు ఎవరిని పంపాడు? ఆయనే వచ్చేస్తాడు, ఆయనే వచ్చేస్తాడు. దేవుడు ఎవరిని పంపాడు? ఆయనే వస్తాడు. అయితే మనం భయపడేది ఆయనకే, అది వచ్చింది. అంటే భయపడేది ఆయనకే అంటే అంటే చెప్తాను మీకు. మీకు గదిలో ఒకళ్ళే ఉన్నారనుకుందాం, పగలే, రాత్రి కాదు పగలే, ఓకే, ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రభా నాకు సాయం చెప్పు ప్రభా, ఒక మాట చెప్పు ప్రభా అని గట్టిగా ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం. ఉన్నటువంటి సరిగా ఆ ఏంట్రా భయ ఏంటి చెప్పు అని అన్నాడు అనుకో దేవుడు, ఏం చేస్తారు మీరు? ఉరికి బయటపోతారు. మామూలుగా స్ట్రేట్ చెప్తున్నా, అర్థమైందా? ఉరికి బయటపడుతున్నాడు. మనం భయపడేదే ఆయనకి. ఇక మనకేం చెప్తాడు? మనలో చాలామంది అడుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు సమాధానం చెప్పడండి, చెప్తే మనం పోదామని, అదైనా ఆయనకి చెప్పాలని ఉంటుంది. ఇప్పుడు మా ఆయన వస్తే అంటే కనుక మనమే పోతాం, అందుకనే రాడు. ఒకసారి ఒంగోలులో ఓ పోరగాడు మస్తుగా పాడుతున్నాడు, చాలా స్పెషల్ సాంగ్ అన్నారు. నువ్వు మాట్లాడు ప్రభు, ఒక్క మాట మాట్లాడు ప్రభు, అదే మాట్లాడి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. అని కూర్చొని చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు, స్పీకర్ పక్కన కూర్చున్నాను, తర్వాత పాట పాడాను అది ఇదని నా ఇంకా చూశాడు, తమ్మి బాగా పాడేవన్నా. ఇక మనోడు ఇక సాల్వ్ అయిపోయాడు, ఎక్కడో ఉన్నాడు ఆయన. అయిపోయిన తర్వాత తమ్మి బాగా పాడావు, మరి దేవుడు మాట్లాడితే వింటావా అన్నాడు. నువ్వు ఒక మాట మాట్లాడు ప్రభు, ఒక మాట మాట్లాడు ప్రభు అన్నాడు. దేవుడు ఆ ఇంద్రబాయ్ అన్నాడంటే ఏమంటావు అన్నా. ఇక మనోడు ముఖం చిన్నదైపోయింది. అయితే నేను అది సరదాగా అన్నాను కానీ, బట్ నిజంగా చెప్పాలంటే దేవుడు అతి కష్ట సమయంలో మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి మనలో అందరితో దేవుడు లేడు. మీకు కొంతమందికి టెన్షన్ వస్తుంది, వస్తే మంచిదే, రాకపోతే బాధ, అర్థమైందా? అందరితో దేవుడు ఉండడు. ఈ డైలాగ్ ఎప్పుడు వీరు ఉండరు మీరు, దేవుడు అందరికీ ఉండడు తోడు, కొంతమందికి ఉంటాడు. అదేంటి అన్నా, మరి దేవుడు అందరినీ ప్రేమిస్తాడు కదా? అందరినీ ప్రేమిస్తాడు, కానీ దేవుడు మాత్రం అందరికీ తోడుగా ఉండడు, కొంతమందికే ఉంటాడు. ఎందుకు అన్నా, ఎందుకని కొంతమందికే తోడుగా ఉంటాడు? మరి ఆయన పేరు ఇమ్మానుయేల్ కదా, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనతో ఉండేటువంటి వాడు కదా, మనతోనే ఉంటానన్నాడు కదా. మరి మనతో ఎందుకు ఉండడు అనంటే, ఉండడు కొన్నిసార్లు, కొన్నిసార్లు కదా, కొంతమందితో ఉండడు. ఎందుకు ఉండడు అనంటే, ఇది నాది ఎయిర్టెల్ సిమ్. మీకు ఫోన్ ఉందా? ఉందా? ఏం సిమ్ అని? ఎయిర్టెల్ సిమ్. మీది ఎయిర్టెల్ కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఐడియా ఫోన్ ఒకసారి తీయండి సార్, ఒకసారి ఫోన్ తీయండి. ఏమన్నా తీయండి, పర్లేదు సార్. నాకు 1, 2, 3, 4, 5 వచ్చినాయి సార్ ఎయిర్టెల్. ఎయిర్టెల్ 5 వచ్చినాయి. మీకు వస్తుందా సార్ ఎయిర్టెల్ సిగ్నల్? ఎయిర్టెల్ సిగ్నల్ చూడండి సార్, వస్తుంది.
రాదు అంటే మంచి ఫోనా కదా సార్, గలీజ్ ఫోనా సార్, అది ట్యాంక్ బండ్లు వేసాయి సార్ దాన్ని. నాకు ఐదు వస్తున్నాయి, మీకు కూడా ఐదు వస్తున్నాయి కదా సిస్టర్, నాకు ఐదు వస్తున్నాయి, మీకు రావట్లేదు సార్, వేస్ట్ సార్ మీ ఫోన్, గలీజ్ ఫోన్ కదండి అది, ఒక్క సిగ్నల్ కూడా రావట్లేదండి ఎయిర్టెల్, వేస్టే కదా అది. వస్తుందా ఎయిర్టెల్ సిగ్నల్? ఆయనకి రాదు, నా పక్కనే ఉన్నాడు రాదు. ఎందుకు రాదని అంటే ఆయనకి ఎయిర్టెల్ సిమ్ లేదు, అర్థమైందా? దేవుడి సిగ్నల్ నాకు అందదు, ఎందుకంటే దేవుడు నాలో లేడు కాబట్టి. దేవుడు నాలో ఉంటే అప్పుడు దేవుడి సిగ్నల్ అందుద్ది. పక్కనే ఉండొచ్చు సిగ్నల్ అందేవాడు, నీకు రాదు సిగ్నల్, ఆడికి వస్తున్నాడు, వస్తుంది ఆడికి, ఆడి సిమ్ ఉంది, నీకు లేదు, నీకు రాదు, అర్థమైందా? మీకు ఒక మాట చెప్తాను చూడండి, యేసుప్రభు వారు ఏమంటారు తెలుసా, మంచం మీద ఇద్దరు పడుకున్నారు అంటారు. మంచం మీద ఇద్దరు పడుకున్నారంటే ఎవరై ఉంటారు వాళ్ళు? భార్యాభర్తలు అంతే కదా, గట్టిగా దుప్పటి కప్పుకొని ఒకటే దుప్పట్లో పడుకున్నారు అనుకుందాం, తప్పేం లేదు కదా, పడుకున్నాను. అప్పుడు ఏసీ వచ్చాడు అనుకో, అందుట్లో ఒకళ్ళే బిలీవర్ అనుకో, ఎవరు వెళ్తారు? ఒకటే పోతాడు, ఇంకోటి గట్టిగా పట్టుకున్నాను పోతాడా? పోడు. ఇప్పుడు నీకు అర్థమైందా? మీరంత పక్క ఆలోచించాలి, మీరు చర్చిలోకి వచ్చినంత మాత్రం మీలోకి దేవుడు రాడు, అర్థమైందా? మీరు చర్చి దగ్గర, అమ్మ నేను చర్చిలోకి వచ్చిన అతి పవిత్ర అయ్యి ఉండొచ్చు, స్థలం పవిత్రమే, నేను కాదని అంట్లా, ఇది బేకార్ అంటలేదు నేను, నువ్వు బేకార్ కాడివి, అది పరిస్థితి. ఇది బేకార్ గాడు, ఎక్కడికి వెళ్ళినా బేకార్ గాడే, అవునా కదా? అప్పుడు పందిని తీసుకెళ్ళి స్టేజ్ మీద పెడితే అది అన్న గొర్రె అవుద్దా? అవ్వదు కదా, ఎక్కడైనా పంది అది, కాబట్టి నువ్వు మారాలా, అంతేకాని జాగా కాదు మారేది, నువ్వు మారితే జీవితం మారుతుంది. సో దేవుడు మనకి తోడుగా ఉండాలంటే మనలో దేవుడికి స్థానం ఉండాలి, అది పరిస్థితి. మనలో దేవునికి స్థానం లేకపోతే దేవుని దగ్గర నుంచి మనకి సిగ్నల్స్ రావు. మీకు బైబిల్లోకి వెళ్ళి అంటే ఇది చెప్తే మీకు అంత సమజ్ కదేమో, బైబిల్లోకి వెళ్ళి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇస్రాయల్ దేశం, సిరియా దేశం, పక్కపక్క దేశాలు, ఎంత పక్క పక్కన ఉంటాయి అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ లెక్క ఉంటుంది. హైదరాబాద్కి సికింద్రాబాద్కి ఫరక్ ఎంత? మధ్యలో మూసినది అంత, అవునా కదా? అదేవిధంగా ఇస్రాయల్కి సిరియాకి అడ్డు ఏంటంటే ఒక చిన్న చెరువు. మనమైతే చెరువు అంటాం, వాళ్ళైతే సముద్రం అంటారు, గలలయ సముద్రం అంటారు, కానీ సముద్రంగా సుత్తి కదా చిన్న చెరువు అది, అలా ఉంటుంది. కానీ వాళ్ళు పేరు పెట్టారు సముద్రం అని, అంటే అక్కడికి వెళ్ళి చూస్తే అవతల కనబడుతుంది సిరియా దేశం, అది విషయం. అయితే వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూనే ఉండదు, ఇప్పుడు కాదు 3000 సంవత్సరాల నుంచి. అయితే 3000 సంవత్సరాల క్రితం సిరియా దేశం ఇస్రాయల్ మీద ఎటు నుంచి అటాక్ చేద్దామన్నా అటు నుంచి ఉండేవాళ్ళు, అరే ఇటే వస్తామని ఇడిక కూడా చెప్పాడు రా అనుకునేవాడు, అటు వెళ్తే అటు ఉండేవాడు, ఎవడు చెప్పవాడు రా అని అర్థం కాక ఒకరోజు ఏం చేశాడంటే రాజుగారు ఇస్రాయల్ అదే సిరియా దేశపు సైనిక అధికారులను అందరిని కూర్చోబెట్టి, అరే మీలో ఎవడో ఒకడు అమ్మేస్తున్నాడు రా సీక్రెట్, ఎవడో ఒకడు అమ్మేశాడు నాకు తెలుసు, ఎవడో ఆడు చెప్పండి, ఆడు చెప్తే సరే సరే, లేదా మొత్తం అందరినీ ఈరోజు కథం చేస్తా అని అంటే రాజుగారు మీరు అంత టెన్షన్ పడుతూ ఒక చిన్న మాట, ఆ దేశంలో ఒకడు ఉన్నాడు, ఆడు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఎల్సీడీ స్క్రీన్ పెడితే మొత్తం చూపిస్తాడు. ఏం చూపిస్తాడు రా, నువ్వు బెడ్రూమ్లో వేసిన ప్లాన్ అంతా అక్కడ పడుతుంది అన్నాడు. మరి దాన్ని మేమేం చేయం? ఆడి పేరేంట్రా అన్నాడు, ఏలీషా. అవునా, వాడు ఏ ఊర్లో ఉంటాడు? డోతాన్. సరే ఒక పని చేయండి, ఈ రాత్రి వెళ్ళి ఆ పట్టణం మొత్తం కబ్జా చేయండి అన్నాడు. సైనికులు పంపించేశారు, రాత్రి సిరియా దేశ సైనికులు వెళ్ళి డోతాన్ అనే ఊరు చుట్టూ నుంచుండిపోయారు. మనవాడు పొద్దున్నే లేచాడు, ఎవరు? ఏలీషా. ఏలీషా దగ్గర ఒక పనోడు ఉంటాడు, వాడు ఇడ్లీ సాంబార్ తెచ్చాడు, చెప్పి తింటా ఉన్నాడు. నేను తింటా ఉంటాడు, సార్ మీకు ఎట్లా తినబుద్ధి అవుతుంది అంటే బాగానే ఉంది కదా, సాంబార్ బాగుంది, ఇడ్లీ బాగుంది, అట్లా కాదు సార్, ఈ చుట్టూ టెన్షన్, అదే విధంగా నేను తింటున్నాను, తింటా ఉంది. ఇక మనవాడికి టెన్షన్గా ఉన్నది, అంటే ఏం సార్ టెన్షన్గా ఉంది సార్ అంటే ఏమరా టెన్షన్ అని ఇట్లా చూస్తాడు. చూస్తే ఏలీషాకి అర్థమైంది, అర్థమయ్యి తల పైకెత్తి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఏమన్నా తెలుసా, ప్రభా ఇటు కళ్ళు తెరువు ప్రభా అని, అంటే ఇడు ఏమన్నా కళ్ళు మూసుకున్నాడా, అడి తెరిచా ఉన్నాడు, కళ్ళు తెరువు ప్రభా అని ప్రార్థన చేశాడు. అర్థమైనా? ప్రార్థన చేస్తే వాడు అని ఆశ్చర్యపోతాడు. అంటే ఏమైంది తెలుసా, సిరియా దేశపు సైనికులు ఉంటారు కదా, ఈ మధ్యలో ఏలీషా ఉంటాడు కదా, సిరియా దేశపు సైనికులకి ఏలీషాకి మధ్యన అగ్నిరథాలు ఉన్నాయి. అయితే ఆడికి ముందు కనబడలా, ఎప్పుడైతే కళ్ళు తెరమన్నాడో తెరిసిన తర్వాత కనబడ్డాయి. అర్థమైందా? అంటే రథాలు అప్పుడొచ్చాయా? ముందే ఉన్నాయి కానీ వానికి అప్పుడు కనబడ్డాయి. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, అంటే ముందు ఏలీషా కనబడ్డాయి, ముందు పనోడు కనబడ్డా? కనబడలా, ఎందుకంటే ఆడికి సిమ్ లేదు, అది విషయం. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, చాలా సింపుల్. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే మాట ఎవరు చెప్తారంటే లోన దేవుడుంటే.
అది దేవుని సన్నిధి అని అంటారు. దేవుడు మనతో ఉంటాడు, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం అని చెప్తారు చాలామంది, అది అబద్ధం. దేవుడి సన్నిధి ఎప్పుడు మనతోనే ఉండాలా? అర్థమైందా? చర్చిలోకి వెళ్తే దేవుడు ఉంటాడు, బయటికి వెళ్తే లేడంటాడు పెద్ద గలీజ్గాడు అని అర్థం. ఇక్కడ స్తోత్ర బలి అంటాడు, బయటికి వెళ్ళి బహుబలి అంటాడు. అది పరిస్థితి అర్థమైంది కదా. ఇక వారితో ఎప్పుడు దేవుడు ఉండడు, ఇక్కడ ఉండడు అక్కడ ఉండడు, అది ఫీలింగ్ మాత్రమే. దేవుడు ఉంటే ఎప్పుడు నీతో ఉంటాడు, లేకపోతే ఎప్పుడు ఉండడు, ఈ రెండాట్లు ఏదో ఒకటి. సో పక్క డిసైడ్ అయిపోండి, దేవుడు మీతో ఉన్నాడా లేదా, అది విషయం. అర్థమైందా? అది మనం తెలుసుకోవాలి. ఒకవేళ లేకపోతే ప్రభా మీరు నా జీవితంలోకి రండి అని అడగవాలి. దేవుడు లోనక రాకపోతే జిందగీలో నీకు ధైర్యం రాదు, బస్ రాదు, ఎప్పటికీ రాదు. జిందగీలో ఎప్పుడు కూడా ఖుషి ఉండను. పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన ధైర్యం దేవుడు మనతో ఉంటేనే అవుతుంది, మనలో ఉంటేనే అవుతుంది. ఓకే, దేవుని సన్నిధి. కాబట్టి అక్కడ యేసుప్రభు వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, రాత్రివేళ దర్శనమునందు ప్రభు నీవు భయపడక మాట్లాడు. యేసుప్రభు వారు ఉన్నారు కాబట్టి భయపడొద్దు అని చెప్పగలిగాడు. యేసుప్రభు వారు ఉన్నారు ఆయనతో, అందుకనే ధైర్యంగా ఉండు అనేటువంటి మాట చెప్పగలిగాడు. బైబిల్ చరిత్రలో చాలా సందర్భాల్లో ఇది జరిగింది. వాళ్ళకి భయమైనటువంటి పరిస్థితిలో, అతి దారుణమైనటువంటి పరిస్థితిలో దేవుడు వాళ్ళతో ఉన్నాడు. దేవుడు ఎక్కడైనా ఉంటాడు, దేవుడు విడిచిపెట్టేటువంటి జాగా లేదు. అర్థమైందా? పాలవంచలో నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒక 8 నెలలు ఒక ముస్లిం సోదరుడితో కలిసి రూమ్లో ఉండేవాడు. మా హాస్టల్ రూమ్స్ ఉంటాయి కదా. అయితే నేను అప్పటికే యేసుప్రభుని అంగీకరించరా కాబట్టి, తొలి దినాలు కదా, బైబిల్ బాగా చదివేటోడిని కాబట్టి వాదించలాడతాం, ఎందుకంటే మనకు అప్పుడప్పుడే దినాలు కాబట్టి వాదించట్లా చదువుకునేవాడు. వాడు కూడా బాగా ఖురాన్ గిరాన్ చదువుకునేవాడు, నమాజ్ చేసేవాడు, అన్నీ చేసేవాడు, ఇలాంటిది వేసుకునేవాడు, వేసి వాడు నమాజ్ చేసేవాడు. ఇది పరిస్థితి. అయితే నేను ప్రతి బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళేవాడిని సాయంత్రం 5 గంటలకి. ఒకరోజు నిద్రపోతున్నాను బుధవారం, వాడు 4:15 ఎంత అయింది లేపాడు. అరే బైబిల్ స్టడీకి వెళ్ళవా అన్నాడు. అంటే లేచి గబగబ ముఖం కడుక్కొని నేను బైబిల్ స్టడీకి వెళ్తానికి, ఇదే బైబిల్ అనుకోండి, బైబిల్ ఇట్లా పెట్టుకొని పోతున్నాను. అయితే మా రూమ్ బయట టాయిలెట్స్ ఉంటాయి, నాకు టాయిలెట్ వెళ్ళాలనిపించి అట్లాగే వెళ్ళిపోయినా టాయిలెట్కి. వెళ్ళి బయటకు వచ్చేసినాను ఓ 2 మినిట్ తర్వాత. వాడు బయట నుంచొని ఉన్నాడు. ఎరా నీకు ధమాక్ ఉందా లేదా, బుద్ధి ఉందా లేదా అని మస్తు తిరుగుతూ ఉన్నాడు. ఏమైందని అన్నాడు. పవిత్రమైన బైబిల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తావా అని అన్నాడు. అయితే నేను చాలాసార్లు ప్రార్థన చేసినాను, ప్రభా దీంతో ఎట్లాగన్నా సరే నీ గురించి చెప్పాలా, నాకు ఓ ఛాన్స్ ఇవ్వు ప్రభా. అయితే ఎట్లాగంటే ఒక్క బుల్లెట్తో పని అయిపోవాలి, ఇక 4-5 సార్లు చెప్పుడు ఉండకూడదు, అట్లా చెప్పాలి అనేసి అనుకున్నా. అది అనిపించింది నాకు. వాడిని బైబిల్ ఇలా చూపించి, ఎరా ఇది పవిత్రమైందా అన్న. అంటే వాడు 2 జవాబులు చెప్పాలి, అవును కాదని. అవును అన్నాడు అనుకో, దారా మన ఇద్దరం గుర్తు అవుతాం అంట. పవిత్రమైందే చదవాలిగా. కాదు అన్నాడు అనుకో, ఎందుకు అంత ఊరుతున్నావు అంట. ఇప్పుడు ఏది చెప్పినా కూడా ఆడికి డౌటే. ఇక ఆడు సైలెంట్ అయిపోయాడు. నేను బైబిల్ స్టడీకి వెళ్ళి వచ్చేసినా. ఇక 2 గంటల తర్వాత ఆడు అట్లా కూర్చొని అన్నాడు, ఏంటి అట్లా కొన్నావు అన్నాడు. అరే నువ్వు అడిగిన ప్రశ్నకి నాకు ఏం చెప్పమంటావురా, అవును అంటే ఒక మాట, కాదంటే ఒక మాట, ఎట్లా అన్నాడు. అరే ఏం లేదురా, ఇది చాలా చాలా ఈజీరా అన్నాడు. ఏందిరా అన్నాడు. ఏం లేదురా భయ్, నువ్వేమని నమ్ముతావు, ఏదో దినాన్న మహమ్మద్ మళ్ళీ వచ్చి తీసుకుపోతాడని నమ్ముతావు అవునా? నేను నమ్మేదేంటి తెలుసా, ఏదో దినాన్ని ఏసే వచ్చి తీసుకుపోతాడని. అర్థమైందా? నువ్వు నేను నమ్మేది ఒకటే. అయితే నువ్వు నేను నమ్మేది ఇంకోటి ఏంటంటే, మహమ్మద్ చెప్పిరాడు, ఏసే చెప్పిరాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అరే ఒక్క మాట చెప్తున్నాను రా, నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు మహమ్మద్ వచ్చాడు అనుకో, అనుకుందాం, ఇటు కడుక్కోలేదని నువ్వు పోతాడా? చెప్తున్నావు, నువ్వు సబ్బు రాసుకున్నావు అప్పుడే, అప్పుడే వచ్చిండు, ఏ ఏడు నీళ్ళు పోసుకోలేని పోతాడా కదా. నువ్వు నమాజ్కు పోయేటప్పుడు కడుగుతావు, అది పరిశుభ్రత. అది కాదు కావాల్సింది, పరిశుద్ధత కావాలి. పరిశుభ్రత బయట ఉంటుంది, పరిశుద్ధత లోన ఉంటుంది, అది ఫరక్. అర్థమైందా? నువ్వు ఏం తోమితే ఏమవుతుంది, అది బయట తోముతావు. నువ్వు లోన్ అయితే ఏమవుతుంది కదా, లోన తోమేది ఆయన. సో అది ఉండాలి. దేవుని సన్నిధి అనేది లోనకు సంబంధించింది, బడి సంబంధించింది కాదు. అయితే ఒక మాట ఏంటంటే, పరిశుద్ధంగా ఉండేవాడు పరిశుభ్రంగా ఉండడానికి ట్రై చేస్తాడు వీలైనంత మటుకు. ఎందుకంటే మన మైండ్ ఏదైతే ఉందో అది ఫేస్ చూపిస్తుంది కదా. అర్థమైందా? వాడు గలీజుకుంటూ నేను చాలా పరిశుద్ధంగా ఉన్నానంటే వాడు మన చెవులో పువ్వు పెడుతున్నాడు అని అర్థం. అది విషయం. కాబట్టి అది ఆలోచన. సో దేవుని సన్నిధి మొదటి మనకి ధైర్యాన్ని ఇచ్చేది దేవుడి సన్నిధి. రెండోది ఏంటో మళ్ళీ చూద్దాం. అతడు భయ
మళ్ళీ చదువుతున్నాను. రాత్రివేళ దర్శనం నందు ప్రభువు నీవు భయపడకము, మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. రెండోది ఆయన చెప్పింది ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో ఉంటాను, నీకు ఏ హాని జరగదు, నీ మీదకి ఎవడను రాడు. యేసయ్య ఏమని చెప్తున్నాడు అంటే నీకు ఇప్పుడు ఏదైతే హాని జరుగుతుందో దాని గురించి నాకు ముందే తెలుసు, దానికి కావాల్సినటువంటి అన్ని కూడా నేను సిద్ధపరిచా, నేను ఇస్తా. దీన్నే మనం ఏమంటాం అంటే సంపద అంటాం. సంపద అని అంటే ముందుగా దేవుడు కూర్చిపెట్టింది. మనకి అటాక్ వచ్చిందా దేవుడు బొరగొక్కడు, అటాక్ రాకముందే దానికి కావాల్సిన పరిష్కారం ముందు ఆలోచిస్తాడు. ఒక చిన్న ప్రశ్న చెప్తాను, ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి సిలువు మీద చనిపోవాలి అని ఎప్పుడు నిర్ణయించాడు చెప్పండి. పర్లేదు, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, విన్నాను. నా ఈ పాము చోలు జగత్తు అంటే పాపం చేసింది అంత డిసైడ్ అవ్వాలా, అర్థమైందా? మనిషిని చెయ్యక ముందే, మనిషిని చెయ్యక ముందే ఈ మనిషిని చేస్తాను, ఆడు పాపం చేస్తాడు, ఆడు పడిపోతాడు, పడిపోతే ఆయన ఏం చేయాలని ముందు డిసైడ్ చేశాడు. ఎంత సూపర్ చూడండి. కాబట్టి ఈరోజు నీకు వచ్చే సమస్య గురించి దేవుడు సమస్య వచ్చిన తర్వాత బొరగొక్కోడు, సమస్య రాకముందే డిసైడ్ చేస్తాడు ఆయన. అవునా కదా, సమస్య రాకముందు. ఇప్పుడు నన్ను మీటింగ్ పిలిచారు, అర్థమైందా? మీటింగ్ పిలిచి ఆయన మస్తు ఇంట్రడక్షన్ ఇచ్చాడు, హడావుడి చేశాడు, అంతా చేశాడు, అవునా కదా? ఎందుకనంటే దానికి ముందు ఆయన సిద్ధపడ్డాడు. మామూలు మనిషి ఇంత సిద్ధపడితే, అర్థమైందా, దేవుడు ఇంకెంత సిద్ధపడాలి, అర్థమైందా? ఆయన మీటింగ్కి నన్ను పిలిచినప్పుడు అన్న నీ మైక్ నువ్వు తెచ్చుకో అన్నాడా? మైక్ ఇచ్చిందా లేదా? ఇది సంపద, అవునా కదా? అంటే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే ఏమేమి కావాలా అని ముందుగా ప్రిపేర్ చేయటం, ఒక పోడియం, ఒక మైక్, కింద ఒక మ్యాట్, హడావిడి, ఎంత చేశారు లేదా? దీని సంపద. అయితే మామూలు మనుషులే ఇంత చేస్తే దేవుడు ఇంకెంత చేయాలి, అవునా కదా? అయితే పౌలు భక్తుడికి ఒక గొప్ప విషయం చెప్పాడు, నీకు సంపద అనేది ఎలా ఉన్నది అని. ఎలా అనంటే పౌలు భక్తుడు కొరింతి పట్టణానికి రాకముందు దేవుడు కొన్ని పనులు చేశాడు, మీకు తెలియడు అని చెప్తున్నాను. 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. 18వ అధ్యాయం 1 అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింతినకు వచ్చి పొంతి వంశీయుడైన అకుల అనే ఒక యూదిని, అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు, గనుక వారితో కాపురముండెను, వారు కలిసి పనిచేయుచుండే. ఇప్పుడు పౌలు భక్తుడు కొరింతి పట్టణంలోకి రాకముందు ఇటలీ దేశంలో, అంటే కొరింతి పట్టణం అనేది ఏథెన్స్, మన గ్రీస్ దేశం పక్కనున్నది ఇటలీ దేశం. ఇటలీ దేశంలో గొడవలేని, ఎలాగంటే కొత్త చక్రవర్తి వచ్చాడు క్లౌడియా, ఆడొచ్చి గొడవ చేసి ఏంటంటే రాయ్ ఈ దేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ వెళ్ళిపోవాలి అని అన్నాడు. అని అంటే ఇటలీ దేశం నుంచి ఒక కుటుంబం అకుల ప్రిసిల, వాళ్ళు ఇటలీ నుంచి గ్రీస్ వచ్చి కొరింతి పట్టణంలో సెటిల్ అయ్యారు, వాళ్ళు డేరాలు కొట్టుకునే వాళ్ళు. ఇప్పుడు పౌలుకి వీళ్ళకి సంబంధం ఏంటి చెప్తాం. అకుల ప్రిసిల యూదులు, పౌలు యూదుడు. అకుల ప్రిసిల మారుమనస్ పొందినాడు, పౌలు మారుమనస్ పొందినాడు. అకుల ప్రిసిల వాక్య పరిచయం చేసేవాడు, పౌలు వాక్య పరిచయం చేసేవాడు. అకుల ప్రిసిల డేరాలు కొట్టేవాడు, పౌలు డేరాలు కొట్టేవాడు. మీరు నేను ఓటే అనేసి వాళ్ళు పేయింగ్ గెస్ట్లు అయిపోయారు, పీజీ అంటారా. పౌలు వాళ్ళ ఇంట్లో ఉండిపోయాడు, సంవత్సరంన్నర వాళ్ళ ఇంట్లో ఉండి పరిచయం చేశాడు. అంటే ఒక మాట చెప్పాలంటే పౌలు కొరింతి పట్టణంలోకి రాకముందు దేవుడు అకుల ప్రిసిల్లని పౌలు కోసం తెచ్చిపెట్టాడు. అయితే కొన్ని సమస్యలు మనకు వస్తే ఆ సమస్యలకు పరిష్కారం ఇవ్వడానికి దేవుడు మన చుట్టూ కొంతమందిని పెడతాడు, వాళ్ళతో మనకి లింక్ ఎలా కుదురుద్ది అంటే, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి పరిష్కారం మనకి ఎలా తెలుస్తుంది అంటే దేవుడితో మనకి లింక్ ఉంటే, లేకపోతే ఉండదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎర్ర సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళిన తర్వాత మనం నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చూస్తాం, 15వ అధ్యాయం దాటి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నీళ్లు దొరక 3 రోజులు బాగా దాహమవుతూ ఉంటుంది. సరే మొత్తానికి అక్కడ నీళ్లు దొరికి తాగుదామనుకుంటారు, చేదుగుంటుంది. చేదుకుంటే మారా అంటారు కదా, మస్తు కోపం వచ్చింది పౌలు మీద, మోషే మీద అరుస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు మోషేతో ఏమంటాడంటే జర ముందుకెళ్ళ అంటాడు. వెళ్తే అక్కడ చెట్టు ఉంది,
ఏం కనబడుతుంది కాదు, ఓ చెట్టు ఉంది ప్రభాన దాన్ని నరికే అన్నాడు. నరికేశాడు, దాన్ని తీసుకెళ్ళి ఆ కొమ్మని దీంట్లో పడే అన్నాడు. పడేశాడు, నీళ్లు తీయగాయని. అయితే నేనే ఉంటానంటే ఈ చేదు నీళ్ళకి పరిష్కారమైన ఆ చెట్టు అప్పుడప్పుడు వచ్చిందా? ముందే ఉంది. 20 లక్షల మంది ఎవరికీ తెలియదు. మోషేకి ఒక్కడికే దేవుడు పరిచయం చేశాడు ఆ చెట్టు నరికెక్కడయ్యాను. ఎందుకంటే మోషేకి దేవుడికి ఏముంది, కనెక్షన్ ఉంది. నేనేమంటానంటే నీకున్న సమస్యకి పరిష్కారం పక్కనే ఉంటుంది. నువ్వు ఊకే అటు ఇటు పరిగెడుతున్నావు, ఎందుకంటే దేవుడితో సంబంధం లేదు కాబట్టి. దేవుడితో సంబంధం ఉంటే పరిష్కారం దగ్గరికి స్ట్రైట్ పోతాం. అన్ని జాగాల్లో ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. 10 రాళ్ళు ఇసిరి ఒక రాయి స్తంభం తగిలితే చప్పట్లు కొట్టేవాడు పెద్ద గొప్పడేం కాదు. అవునా కదా? ఇప్పుడు దాని కొడతా అని ఓ కొట్టి కొట్టి 10 రా తగిలింది అని అంటే పెద్ద విషయం ఉందే? 10 ఇసిరితే రోడ్డు తగులుతుంది. కానీ గొప్పవాడు ఎలాంటి వాడు అంటే ఒక్క రాయి ఇసిరాలు తక్కువ తగలాలా? అది పరిస్థితి. అలా ఉండాల. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవుడితో మనకి లింక్ ఉంటే సాధ్యమవుతుంది. మొదటిది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. రెండోది, నా సంపద నీకు తోడుగా ఉంటుంది. మూడోది, ఆయన ఏమన్నాడంటే, రాత్రివేళ దర్శనం మందు ప్రభు నీవు భయపడకము, మాట్లాడము, మౌనముగా ఉండకము, నిన్ను నీకు తోడే అన్నాను. నీకు హాని చేయటకి నీ మీదకి ఎవరు రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నది. పౌలు చుట్టూ చాలామంది మనుషుల్ని పెట్టాడు దేవుడు, సంఘం. ఏథెన్స్కి ఏక్ నిరంజన్ వెళ్ళాడు ఒక్కడే. కానీ కొరింతి పట్టణానికి ఒక్కడే వెళ్ళినప్పుడు కూడా ఒక్కడే పని చేయలేపాడు. కొరింతి సంఘంలో పరిచర్య చేయడానికి దగ్గర దగ్గర 7 సహాయం చేశారని. అక్కుల్లా సహాయం చేశాడు, ప్రిసిల్లా సహాయం చేశాడు, గాయు అనే ఆయన సహాయం చేశాడు, తిమోతి ఉన్నాడు తనతో పాటు. ఈ విధంగా 7 వ్యక్తులు తన చుట్టూ ఉన్నారు. అంత సపోర్ట్ ఉంటే కానీ పౌలు చేయలేపాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా చేయలేం. అందుకని దేవుడు మన చుట్టూ మనుషుల్ని పెడతాడు. దేవుడు చూపించే మనుషుల మీద ఆధారపడకపోవటం మన పొరపాటు. దేవుడు చూపించే మనుషుల మీద ఆధారపడకపోవటం అనేది గర్వం. ప్రతి ఒక్కడి మీద ఆధారపడటం అనేది అవిశ్వాసం. ప్రతి ఒక్కడి మీద అంటే కనబడిన ప్రతి ఒక్కడికి ప్రార్థన చేయవా, ప్రార్థన చేయవా అని అంటే కనుక నువ్వు ప్రార్థన చేయవా అని అర్థం అన్నమాట. అర్థమైందా? హైదరాబాద్ పట్టణం ఒక పేరు ఉంటుంది, అవుట్ సోర్సింగ్ అంటారు. అవుట్ సోర్సింగ్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు ఉన్నాయి కదా, 236 దేశాలకు సంబంధించినటువంటి ఆఫీసులు ఇక్కడ ఉన్నాయంట. దేశం ఎక్కడ ఉంటుంది, ఆడెక్కడ ఉండి పనిచేస్తాడు. అర్థమైందా? షికాగో పట్టణంలో నాకు క్యాబ్ కావాలని ఆవిడ ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ ఎవడెత్తాడు? ఇక్కడ హైదరాబాద్లో ఎత్తాడు. ఎత్తి ఆడు మాట్లాడతా, ఎక్కడున్నాను, ఓహా సెంటర్లో ఉన్నావు, లెఫ్ట్ తిరుగు రైట్ తిరుగు అంటాడు. అవి ఎక్కడున్నాయి తెలియదు, కానీ అట్లా మాట్లాడతారు వాళ్ళు. బీపీఓలు అలా పనిచేస్తూ ఉంటాయి. అర్థమైందా? అయితే ఆ అవుట్ సోర్సింగ్ ఎక్కడ దాకా వచ్చిందంటే, కొంతమంది ఏం చేస్తారంటే స్పీకర్కి, సార్ మీకు 10,000 ఇస్తా ప్రార్థన చేయి, మీ టీవీ ప్రోగ్రామ్ ప్రార్థన స్పాన్సర్ చేస్తా ప్రార్థన చేయి. ఈ ప్రార్థనలు కూడా అవుట్ సోర్సింగ్ అయిపోతాయి. ఎవరిని పడితే వాడిని ప్రార్థనలకు అడుగుతూ ఉంటారు, అది తప్పు. ఎవరిని అడగ నేను ఒక్కడనే జీవిస్తానంటాడు, అది గర్వం. అవిశ్వాసం ఉండొద్దు, గర్వం ఉండొద్దు. దేవుని మీద ఆధారపడితే ఎవరిని అడగాలో ఆన్నే అడుగుతాం. యేసు ప్రభు అంతటి వాడే, యేసు ప్రభు అంతటి వాడే ప్రార్థన సహాయాన్ని కోరాడు. అవునా కదా? ఎక్కడ కోరాడు గుర్తుందా మీకు? గెసెమాన తోటలు. ఒక్కసారా, 2 సార్లు, 3 సార్లు అడిగిండు. అరే జర ప్రార్థన చేయండి రాబాయ్, ప్లీజ్ రాబాయ్, పడుకోకుండా రాబాయ్, కొద్దిసేపు రాబాయ్, ప్లీజ్. టెన్షన్ ఎక్కువైంది నాకు, చాలా ఆగమాగం అవుతుంది, జర ప్రార్థన చేయి. అది ఆయన అన్నట్టు అనమాట, నాకు తట్టుకోలేకపోతున్నాను. యేసు ప్రభు అంతటి వాడు ప్రార్థన చేయమని అడిగాడు. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. ఎంతమందిని అడిగాడు ప్రార్థన చేయమని? 12 మందిని అడిగాడా? 3 ఇది కాదే, అది విషయం. ఎవరిని అడగాలో వాణ్ణి అడుగుతాం. అంటే మనకి దేవునితో లింక్ ఉంటే కనుక కరెక్ట్గా చెప్తాం, ఈ ప్రార్థన నువ్వు చేయవా నా కోసం. నాకు కూడా ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారు, కొంతమంది, ఒక 4-5 ఉన్నారు. నా పరిస్థితిని బట్టి వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను, ప్రార్థన చేయండి ఈ పరిస్థితిలో అడుగుతాను. అర్థమైందా? అయితే నేను ఆత్మీయంగా బాగా ఎదిగిపోయాను, నాకు ఇంకెవరి ప్రార్థన అవసరం లేదంటే ఆడు బాగా పడిపోయాడని అర్థం. ఎందుకంటే యేసు ప్రభు అంతటి వాడే ప్రార్థన చేయమని అడిగాడు, పౌలు అంతటి వాడే ప్రార్థన చేయమని అడిగాడు. ఇక నేను ఎవరిని అడగను అంటే ఆ నియమనాలా? అర్థమైందా? కొంతమంది డైలాగులు పెట్టి మ్యాన్ ఆఫ్ గాడ్ పెట్టుకుంటారు, ఇక వాళ్ళకి అందరికంటే పైన తురుంకానా లెక్క. క్రైస్తవత్వంలో అది పనికిరాదు, అస్సలు పనికిరాదు. క్రైస్తవత్వంలో ఎంత పైకి ఎదిగినా కూడా నువ్వు ఇతరులతో లింక్ ఉండాల్సిందే, ఇద్దరితో లింక్ ఉండాల్సి. లింక్ లేకుండా నువ్వు ఉండలేవు. పౌలు భక్తుడు చుట్టూ ఆ విధంగా సంఘాన్ని పెట్టాడు, మనుషుల్ని పెట్టాడు.
మనం ప్రతి ఆదివారం చర్చికి వస్తాం. ఎందుకని వస్తాం? వాక్యం వినటానికి వస్తాం. అర్థమైందా? చర్చికి రాకపోయినా వాక్యం వినవచ్చు. మీ పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యం ఇంట్లో ఫేస్బుక్లో పెట్టి వినేయచ్చు. ఒకవేళ అదే కారణమైతే చర్చికి రావక్కర్లా. ఒకవేళ అదే కారణమైతే, కానీ అదొక్కటే కారణం కాదు, దానికంటే ప్రాముఖ్యమైన ఇంకొక కారణం ఉంది. ఏం తెలుసా? మనిషికి ఇంకో మనిషి తోడు కావాలి. ఒక కుటుంబానికి ఇంకో కుటుంబం తోడు కావాలి. గొర్రెలకు కాపరు ఉండాలి. గొర్రెల కాపర్లు ఎప్పుడు కూడా వీడియోగ్రఫీ చేయరు. గొర్రె అక్కడ పెట్టరా, నేను చూస్తాను అని అండు. అర్థమైందా? అర్థమైంది కదా. ఇప్పుడు మీకు దీంతో అర్థమైందా? స్క్రీన్లు పెట్టి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అర్థమైందా? వీడియోల్లో గొర్రెలు ఎవరన్నా కాపుస్తారా? కాయరు. బైబిల్లో చాలా స్పష్టమైన లింక్ పెట్టాడు. గొర్రెలకు గొర్రెల కాపరికి ఉన్న లింక్ ఏంటంటే, నా గొర్రెలు నా గొర్రెలు నేను ఎరుగుదును. కాపరి తన గొర్రెలను ఎరుగుతాడు. ఎప్పుడు తెలుసా? వాళ్ళ సంఘానికి వచ్చేవాళ్ళు అయితే. వ్యక్తిగతంగా సంబంధం ఉంటే, వ్యక్తిగతంగా సహవాసం ఉంటే. కాబట్టి ఆ ఆదరణ కోసం మనం సంఘానికి వస్తాం, కలిసి ఎదుగుతాం. క్రైస్తవత్వంలో సన్యాసత్వం ఉండదు. సన్యాసత్వం అంటే ఏక నిరంజన ఒక్కడే బతుకుతాడు కొండల మీద, ఆటల మీద. మనం అట్లా బతకలేం. మనం వేరే వాళ్ళతో ఉండాలి. ఒక ఆయన ఉన్నాడు తెలుసా, ప్రపంచంలో రెండు పనులు ఒక్కడే చేయలేడు అన్నాడు. ఏంటి సార్ రెండు పనులు అంటే, ఒకటి, ఒక్కడే పెళ్లి చేసుకోలేడు. ఇప్పుడు నీకు ఎవరైనా పెళ్లి కాడి ఇచ్చింది అనుకో, ఇస్తే ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే, ఎవరిని ఏ అమ్మాయిని చేసుకుంటున్నావు అని అంటాం. ఎవరిని చేసుకోవట్లేదు, నన్ను నేనే చేసుకుంటానంటే అని ఏమంటాం? పెళ్లి చేసుకోవాలంటే పక్కన ఒకడు ఉండాలి. అర్థమైందా? అదేవిధంగా క్రైస్తవుడిగా కొనసాగాలంటే ఒక్కడే అవ్వదు. అర్థమైందా? మనకి ఇద్దరు కావాలి. ఎవరు సార్ అంటే, ఒకటి ఏసే కావాలి. ఏసే రాకుండా క్రైస్తవుడు అవ్వు, ఇంకో క్రైస్తవుడు కావాలి. ఎందుకంటే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలి కదా. అది లేకపోతే క్రైస్తవత్వం పూర్తి కాదు. కాబట్టి ఇద్దరు మనుషులు ఒక ఏసే కలిస్తే కానీ అది సంఘం కాదు. అందుకనే ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు, అందుకని ఆ మాట ఉపయోగించాను, ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు. కాబట్టి మీ భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే అక్కడ ఎవరుంటారు? అది. కాబట్టి ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. పౌలు చుట్టూ దేవుడు చాలామంది మనుషుల్ని పెట్టాడు. ఆ విధంగా ఫిలిప్ అనేటువంటి ఊర్లో లిడియా అనేటువంటి ఆమెని వాడుకున్నాడు. తెస్లోనైక అనేటువంటి ప్రాంతంలో జేసన్ అనేటువంటి వాడుకున్నాడు. అయితే ఖతర్నాక్ సన్నివేశం ఒకటి మీకు చెప్తాను. బైబిల్లో ఒక విధంగా ఇది హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో స్టోరీ లెక్క ఉంటుంది అనమాట. అపోస్తల కార్యం 21వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి ఆ స్టోరీ అని అంటే, తీయదు ఇప్పుడు స్టోరీ, అది తీసే లోపల స్టోరీ పోతుంది. ఖతర్నాక్ సస్పెన్స్ క్రైమ్ ఇది. అందుకని విషయం ఏంటంటే, పౌల్ని జెరూసలేం జైల్లో పెట్టారు. అర్థమైందా? జైల్లో ఉన్నాడు. ఈ తెల్లవారితే కనుక మనోని తీసుకెళ్ళి కోర్టు ముందు పెట్టాలన్నమాట. అయితే జైలు నుంచి కోర్టుకి వెళ్ళడానికి 3 కిలోమీటర్ల దారి. ఈ ప్లాన్ ఏంటంటే, పౌల్ని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్లే లోపల ఒక 40 మంది యూదులు, వాళ్ళు ఒక ప్రామిస్ చేశారు. ఏమన్నా తెలుసా? దొమ్మిగా మీదబడి చంపేద్దామని. ఈ 40 మంది ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ 40 మంది చెప్తారు, నేను పచ్చి మంచినీళ్ళు తాగా, వాడిని చంపేదాకా నేను ఊరుకోను, రేపు పొద్దున్న 7 గంటలకు వస్తాడు అని వేసేస్తా అని చెప్తా ఉన్నాడు. ఈ మాటలు మాట్లాడుకుంటా ఉంటే ఒక చిన్న పోరగాడు ఉన్నాడు. ఆ పోరగాడు ఎవడో కాదు, పౌలు యొక్క మరిది, అంటే వాళ్ళ సిస్టర్ కొడుకు అనమాట. వాడు వచ్చి, మామయ్య మామయ్య అన్నాడు. ఏందిరా అంటే, ఇది ప్లాన్ అంటాడు. అంటే నువ్వు ఒక పని చేయి, నాకు చెప్పినట్లు ఎవరికి చెప్పొద్దు, పోయి నువ్వు తిన్నగా నాయకుడికి చెప్పే అంటాడు. అంటే సిటీ ఆయన లీడర్ ఉంటాడు కదా, ఆయన చెప్పమంటాడు. సార్ సార్ ఒక చిన్న మాట అంటాడు. ఏంటన్నా? అందరం పంపించండి, నేను చెప్తా అంటాడు. అరే పండురా అంటాడు. ఏందిరా భయ్ అంటే, ఏం లేదు, రేపు మా మామయ్య పౌల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు కదా, ఒక 40 మంది వాళ్ళు పూర్తిగా కమిట్ అయిపోయారు చంపేద్దామని. ఏం లేదు సార్, ఆయన చంపేస్తే చక్రవర్తి మిమ్మల్ని లేపేస్తాడు. ఎందుకంటే పౌలు యొక్క కంట్రోల్ ఈయనలో ఉన్నది. ఇది పరిస్థితి. పౌల్ని జాగ్రత్త చూడాల్సిన పని ఈయన. కాబట్టి పౌల్ని చంపేస్తే ఈయన అడుగుతారు అని అంటే, సరే నువ్వు నాకు చెప్పావని ఎవడో చెప్పొద్దురా పో అంటాడు అనేసి వెంటనే సైనికాధికారిని పిలుస్తాడు. రే, రేపు పౌల్ని జైలు నుంచి ఇక్కడ ఒక్కడనే తీసుకురావద్దు, ఓ 200 మంది సైనికులను చుట్టూ పెట్టాడు. 40 మంది అటాక్ చేస్తుంటే 200 మందిని పెట్టారు. అక్కడ ఆగిపోవాల. ఒక 80 మంది గుర్రాల మీద పెట్టరన్నాడు, 280. ఒక 70 మంది షోటర్స్ని పెట్టరన్నాడు, 350. నేను కల్పించేం చెప్పట్లా, మొత్తం అది. అర్థమైందా? 350 మంది పౌలు చుట్టూ ఉన్నారు, కేసీఆర్ కూడా ఉండరు. అది పరిస్థితి. పైగా మనవాడు ఒక్క పైసా పెట్టలేదు, ఒక్క లెటర్ కూడా పెట్టలేదు.
ఏం లెటర్ కూడా పెట్టలేదు. బిల్కుల్ దేవుడు చూసుకున్నాడు, దేవుడు చూసుకొని క్షేమంగా తీసుకొచ్చి పెట్టాడు ఆయన. అవునా కదా? అంటే నేనేమంటానంటే, ఒకవేళ దేవునితో మనకి సంబంధం ఉంటే, దేవునితో మనకి పని ఉంటే, మన జీవితం మీద ఎక్కువ శ్రద్ధ ఎవరికుంటుంది తెలుసా? మనకు కాదు, ఆ దేవునికి ఉంటుంది. అవునా కదా? మే 5వ తారీఖున జరిగిన విషయం చెప్తా. మే 5 నేను కోదాడులో వాక్యం చెప్పిన 4వ తారీఖులో. 6వ తారీఖు ఆంధ్ర పోవాలి తణుకు. రాత్రి భోజనం చేసేస్తున్నా, చేస్తూ ఉంటే ఆ మీటింగ్ పెట్టిన పోరగాడు, చిన్న పోరగాడు 22-23 ఏళ్ళు ఉంటాయి, వాడు మీటింగ్ పెట్టాడు కోదాడు. అయితే చిన్న పోరగాడు నన్ను పిలిచి కోదాడులో పెద్ద మీటింగ్ పెట్టాడని, ఊర్లో ఉన్న సంఘ పాస్టర్లు ఎవరు రాలేదు, పక్కూరు వాళ్ళంతా వచ్చారు. మామూలుగా జరుగుతూ ఉంటాయి కదా రాజకీయాలు, అట్లా జరిగింది. సరే మీటింగ్ అయితే మస్తు జరిగింది, ఖతర్నాక్, కోదాడు చరిత్రలో అట్లా జరగలేదు అని జరిగింది, అయిపోయింది. అయితే భోజనం చేస్తా ఉంటే అన్న కార్ రెడీ బయట ఉంది, స్విఫ్ట్ డిజైర్ అన్నాడు. వెరీ గుడ్ అన్న. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత వచ్చాడు, అన్న డ్రైవర్ రానంటున్నాడు అన్నాడు. మరి డ్రైవర్ రాకపోతే మనం ఏం చేద్దాం అంట? ఆయన నిద్ర వస్తుందంట, కీస్ నాకు ఇచ్చేసింది అన్న అని అన్నాడు. మరి నువ్వు నడుపుతావు అన్న, రోజంతా టైర్డ్ అయిపోయాను నడుపుతానన్నా అన్నాడు. సరే నేను ఫ్రెండ్ కూర్చుంటా, మనం వెళ్దాం అన్న. మనం డ్రైవింగ్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ అయిందో లేదో కారు అన్న అరుస్తున్నారు అందరూ. ఏమైందనంటే చుక్కలు పడుతున్నాయి అన్న వెనక నుంచి అన్నాడు. ఏసీ ఆన్ చేసినాం కదా, ఇప్పుడే వస్తుంది అన్నాడు మన డ్రైవర్. ఇక పోయినాం. మేము కోదాడు నుంచి ఏలూరు బోర్డర్ 120 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళినాం. అక్కడ టోల్గేట్ దగ్గర మస్తు స్మెల్ వస్తుంది, కారులో లేచా ఉన్నాను. ఏంద్ర బాయ్ బాగా కృష్ణాల స్మెల్ వస్తుందని వెనక్కి తిరగ చూసినాం. దోమంతా తడిగా ఉన్నది. పక్కబెట్టు కారు అన్న పెట్టి దిగాం. దిగితే డీజిల్ కారిపోతూ ఉంది. అయితే వెనకకెళ్ళి కాదు, ఇంజిన్లోకి వెళ్ళి కారుతుంది. వెంటనే బాయినెట్ తీశాడు. ఈ ఇంజిన్కి సప్లై చేసే పైప్ ఉంటుంది, దాన్ని బయటికి లాగేసి ఉంది. అంటే పొరపాటు కాదు, అది మిస్టేక్ కాదు, అది పక్క జరిగింది. అయితే 120 కిలోమీటర్ల డీజిల్ కారుతూ ఉంది, బండి ఇంకా నడుస్తుంది. ఇది మొదటి ఆశ్చర్యం. రెండోది, ఇంత దూరం డీజిల్ కారుతుంది కదా, ఎవడన్నా సిగరెట్ అలా పడేస్తే ఏమైండది? సినిమాలో లేచినట్లు వేసి ఉండేది మా కారు. గ్రాఫిక్స్ కాదు, రియాలిటీ. అది పరిస్థితి. అంటే ఈ 120 కిలోమీటర్లు మమ్మల్ని ఎవరు కాపాడాడు? దేవుడు. బిల్కుల్. అయితే తర్వాత రోజు విషయం అర్థమైంది, డ్రైవర్ కావాలని రాలేదు. ప్లాన్ అది, నేను లేచిపోవాలని. మస్తుసార్లు అయింది ఇది, ఒక్కసారి కాదు, 8-9 సార్లు నా మీద ప్రాణం అటాక్ ఉన్నది. అదే నేను లైట్ తీసుకుంటా పోదామా, నేను ఏం చేస్తాం అన్న బస్. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనల్ని ఎవడేం చేయలేడు. అర్థమేనా? బండారు దత్తాత్రేయ బెదిరించింది నాకు. బండారు దత్తాత్రేయ కూడా చచ్చిపోయామన్నా, బెదిరించాడు నన్ను. రే నిన్ను లేపేస్తా అని 2001లో బెదిరించాడు. అప్పుడు ఆయన బీజేపీ ప్రభుత్వంలో ఈ పౌర సరఫరాల మంత్రిగా ఉండేవాడు, పట్టణాభివృద్ధి మంత్రిగా ఉండేవాడు. అప్పుడు బెదిరించాడు, నువ్వు వాక్యం చెప్తున్నావు బంద్ చేయకపోతే లేపేస్తాను, పెదేం పడిచుకోవాలి. కొడుకుపోయాడు 21 సంవత్సరాలు కూడా. అర్థమేనా? భయపడాల్సిన లేదు, ఎందుకంటే మన చుట్టూ దేవుడు ఒక కవచాన్ని పెడతాడు. అది విషయం, దేవుడు మన చుట్టూ ఒక కవచాన్ని పెడతాడు. ఇప్పటికి 3 విషయాలు చెప్పా. 1, దేవుని సంపద, దేవుని సన్నిధి. దేవుడు మన చుట్టూ సంఘాన్ని పెట్టాడు. కాబట్టి సంఘంలో మనము ఎందుకు ఉండాలి, చర్చికి ఎందుకు రావాలి, సహవాసంలో ఎందుకు ఉండాలి అని ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే, లేకపోతే మీకు ప్రశ్న వస్తే, దేవుడు నిన్ను కాపాడటానికి ఉపయోగించేది సంఘాన్నే. అందుకని నీకు జబ్బు వస్తే ప్రార్థన చేసేది సంఘం, నీకు సంతోషం వస్తే నువ్వు ఇచ్చే పొట్లాలు తీసుకునేది సంఘం. ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నదనుకో, చాక్లెట్ తీసుకునేవాడు ఎవరన్నా ఉండాలి కదా, ఎవ్వలేడు అనుకో, హ్యాపీనెస్ పోద్ది. నువ్వు సంఘంలో ఉంటే ఉంటారు ఎవడో. దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి మనకి తోడుగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు. 1993 సంవత్సరం, ఓకే, ఇప్పటికీ 25 సంవత్సరాల క్రితం, అంటే అప్పుడు నేను హైదరాబాద్ పట్టణంలో విద్యార్థుల మధ్యన పరిచయం చేస్తూ ఉండేవాడిని. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీలో బైబిల్ స్టడీకి వెళ్ళేవాడిని. ఓకే, అప్పుడు పెళ్ళై నాకు 6 నెలలు అట్లా అవుతుంది. ఓకే, నేను నా భార్య ఇద్దరు వెళ్ళేవాడు. అయితే మా మీద 1-2 సార్లు దాడి జరిగింది. ఒకరోజు రాత్రి బైబిల్ స్టడీ నుంచి వస్తా ఉన్నాం, నేను బాయ్స్ బైబిల్ స్టడీ, ఆమె గర్ల్స్ బైబిల్ స్టడీ. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీ ఇద్దరం బస్సు దగ్గర కలుసుకుంటాం, కలిసి రోడ్డు దాటి అవతలకి వెళ్ళి బస్సు ఎక్కేళ్తాం. మేము అప్పుడు చిలకలగూడలో ఉండేవాళ్ళం, ఇది మా పరిస్థితి. బస్సు కోసం అని రోడ్డు దాటుతా ఉంటే మోటార్ బైక్ వస్తుంది అవతల నుంచి,
నేను నా భార్య చేయి పట్టుకొని స్పీడ్గా వెళ్తున్నా, మోటార్ బైక్ మీదకు వస్తుంది, నేను చీకట్లో వాడికి కనబడలేను, రాత్రి 9 గంటలకి చెయ్యి ఇలా ఊపుతూ ఓయో నడుస్తూ దారుతా ఉన్నా. అయితే అంత దూరం ఇక్కడ నుంచి ఆ గోడ అంత దూరం అంతే, అంత దగ్గరకు వచ్చింది బండి, వచ్చి దోపమని పడిపోయింది. ఏమైంది రా బాయ్ అంటే బండి మీద ఇద్దరు ఉన్నారు పడిపోయారు. సరే మొత్తానికి వాళ్ళిద్దరిని లేపినా, ఆటో తీసుకొచ్చినాం, ఎక్కించినాం, పంపించేసాం. దగ్గరలో ఉన్న ఆసుపత్రి దెబ్బలు తగినాయి బాగా, ఆసుపత్రి తీసుకుపోవన్నా, ఇంటికి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి రాత్రి పడుకున్నప్పుడు చిన్న తలంపు వచ్చింది. వాళ్ళని వదిలేసినావు అట్లాగా, వాళ్లే నీ తమ్ముళ్ళు అయితే నువ్వు అట్లా వదిలేస్తావా అని అనిపించింది. అయ్యా ప్రభు సారీ, పొద్దునే పోతా నీ హాస్పిటల్కి వెళ్తా అని పొద్దున్నే 7 o'clockకి పళ్ళు అవి తీసుకొని ఆసుపత్రికి వెళ్ళాం. ఇద్దరు చెరవ మంచం మీద ఉన్నారు, కొట్లు గిట్లు కట్టేసి ఉన్నాయి. మధ్యలో నిలబడినా, ఏమరా బాయ్ మీ పేర్లు ఏంటి, సారీ రాత్రి వదిలేసిన అంటే, ఏం పర్లేదు సార్ మీరు చేసింది ఎక్కువ, ఎవరు చేస్తాడు సార్ అట్లాగా, అది ఇదని అంటాను. మీ ఇద్దరు పేర్లు ఏంటని అంటే చెప్పరా, అరే చెప్పరా బాయ్ అంటే చెప్పరు సార్, మేము కిరాయి రౌడీలేం సార్ అన్నారు. అయితే అవ్వచ్చులే బాయ్ పేరు చెప్పండి, మీరు ఎవరైతే నాకేందనండి. అట్లా కాదు సార్, మేము కిరాయి తీసుకుందే మిమ్మల్ని యాక్సిడెంట్ చేయడానికి సార్ అన్నాడు. అది విషయం అర్థమైందా? 5,000 తీసుకున్నారంట, అయితే నా కాలు ఇరగాలి లేకపోతే నేను పోవాలా, హిట్ అండ్ రన్, అది పరిస్థితి. దానికోసం వచ్చారు వాళ్ళు బండి మీద. అయితే నీ అన్న, అవునా మరి ఏమైంది పోయి అన్న? ఏం లేదు సార్, స్పీడ్గా వస్తున్నాం కదా, అక్కడ కొబ్బరి చిప్ ఉంది సార్, కొబ్బరి చిప్ప స్పీడ్గా కొబ్బరి చెక్క చెప్పి అది స్కిడ్ అయి కింద పడిపోయాను. అంటే మా దేవుడు పెట్టిండలే చెప్పి అక్కడ అన్నా, కొబ్బరి చెప్ప అర్థం, కొబ్బరి చెప్ప మమ్మల్ని కాపాడు. ఇప్పుడు దేవుడు మన మీద ఎవడైనా పెద్ద AK-47 వేసుకొని వస్తే దానికి మనకి పెద్దది AK-54 ఏమెవడో, అది విషయం గుర్తుపెట్టుకో అర్థమైందా? ఆయన ఎలాంటి ఖతర్నాక మనిషి అంటే AK-47 వేసుకొని వస్తే ఈడో వచ్చి ఇప్పుడు పొలతో లేపుతాడండి. ఇప్పుడు గొలియాతో పెద్ద కట్గం గట్గం వేసుకొని వచ్చాడు, దావీదాను బోల్డ్ వేసుకొని వెళ్ళాడా, సౌలు కూడా వేశాడు బట్టలు, ఏ బట్టలు గిట్టలు చెట్టుగా వరా పైన అన్నాడు. చిన్న గోల్కరాయి తీసుకుపోయాడు, చిన్న గుల్కరాయితో చీమ కూడా చావదు త్వరగా, చెప్పటాపటా 4 సార్లు కొడితే కానీ చావదు, గుల్కరాయితో లేపేశాడు. అంటే నేనేమంటానంటే నా దగ్గర పెద్ద బలగం లేదే, నా పెద్ద ఫిట్టింగ్ లేదే, సెట్టింగ్ లేదే అంటే కాదు. టామ్ అండ్ జెర్రీ సినిమాలు ఎలా ఉంటే అలా ఉంటే మన జీవితం, అర్థమైందా? ఇప్పుడు టామ్ అంటే ఏంటి, పిల్లి, జెర్రీ అంటే ఏంటి, ఎలక. మామూలుగా అయితే ఏది గెలవాలి, పిల్లి, కానీ స్టోరీలో ఎప్పుడు కూడా గెలిచేది ఎలకే, ఎప్పుడు ఎలకే గెలుస్తుంది. అరే నేను మైనారిటీ, నేను చిన్నోడిని మీరు అనుకుంటారు, మా ఆఫీస్లో అందరూ కూడా నాకు వ్యతిరేకం, అయితే ఏమైంది? మా కాలనీలో ఎవరు కూడా నాకు సపోర్ట్ లేదు, అయితే ఏమైంది? మా దోస్తుల్లో ఎవరు కూడా క్రిస్టియన్ కాదు, అయితే ఏమైంది? సార్ మాది మైనారిటీ, అయితే ఏమైంది? నేను చిన్నోడిని, అయితే ఏమైంది? నా దగ్గర పైసలు లేవు, అయితే ఏమైంది? నా దగ్గర బుర్ర లేదు, అయితే ఏమైంది? లేనప్పుడే దేవుడు పనిచేస్తాడు, ఉంటే ఎందుకు పనిచేయాలి దేవుడు? అది పరిస్థితి. కాబట్టి నా దగ్గర లేవు అని అనుకుంటే మా చాలా మంచిది, లేనివాళ్ళు రమ్మంటాడు, ఉన్నవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? నీ దగ్గర ఏమి లేవా, దాని దగ్గర రా, నేను ఇస్తా. నేను ఇచ్చేటువంటి పద్ధతులు వేరుగా ఉంటాయి, నేను ఉపయోగించేటువంటి శక్తులు వేరుగా ఉంటాయి. దేవుని శక్తి, దేవుని శక్తి బయటికి కనబడదు, పని జరిగిందో తెలుస్తుంది, అది శక్తివంతమైనది పని జరిగిన తర్వాత. ఇప్పటికీ 4 చెప్ప, ఇక చివరిగా చూద్దాం మళ్ళీ ఒకసారి ఆ వచనం. రాత్రివేళ దర్శనం అందు ప్రభు, నీవు భయపడకము, మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడేన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా. ఏమన్నాడండి పౌలుతో, పౌలు నిన్ను కొరింతి పట్టణం ఎందుకు తెచ్చాను తెలుసా, ఇక్కడ బోల్డ్ పరిచయం నువ్వు చేయాలి, నీకోసం లింకులు పెట్టినా కొన్ని ఇక్కడ, నువ్వు వెళ్తే కానీ లింక్ సెట్ కాదు. అదేందా, మీరు కొలువు కోసం వచ్చారో లేకపోతే దేనికోసం వచ్చారో, మీరు ఉన్న జాగాలో మీరు ఉన్నారు, ఉన్నారు కదా, అర్థమైందా? ఆ జాగాలో దేవుడు నిన్నే పెట్టిండు, కొన్ని పనులు నీ ద్వారానే అవుతాయి. నువ్వు అక్కడి నుంచి పోయినావు అనుకో, అవి అవ్వలేదు అనుకో, నువ్వు అనుకోవచ్చు నేను ఇక్కడ పని అవ్వలేదని పోయినానంటే దేవుడు వాళ్ళని చెప్పిస్తాడు, ఎందుకంటే వాళ్ళు మాట వినలేదు, నిన్ను కూడా చెప్పిస్తాడు నువ్వు చెప్పలేదు కాబట్టి. బైబిల్లో చెప్పాలంటే, ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు, వాడు ఒకడు పాపం చేస్తున్నాడు అనుకుందాం, నేను చూసినా వీడు పాపం చేస్తున్నాడు, ఈ పాపం చేస్తున్నప్పుడు నేను చూసినప్పుడు నేను 3 రకాలుగా చేయొచ్చు. ఒక రకం వెళ్ళి రాయ్ పాపం చేస్తున్నారా అంటే అన్న సారీ అన్న అని వదిలేసింది అనుకో, ఆడు బాగుపడ్డాడు, నాకు 2 పాయింట్లు వచ్చాయి దేవుడి దగ్గర, ఇది ఒకటి. 2, రాయ్ పాపం చేస్తున్నావు అంటే ఆయ్ నీకెంది రా బాయ్ అని అన్నాడు, అర్థమైందా? వాడికి నష్టం కలుగుద్ది, నాకు 2 పాయింట్లు అయితే పడతాయి, చెప్పేసినాం కదా, ఇది 2. 3, ఆడు చెప్తే ఎండ రా బాయ్ అనేజ, ఆడికి నష్టం కలుగుద్ది, దేవుడు నన్ను పిలిచి నువ్వు ఎందుకు చెప్పలా, ఆడెండం నీకు అనవసరం అది,
నేను అక్కడ పెట్టింది ఎందుకని చెప్పమంటాను. నీకు అర్థమైంది కదా? దీంతో మీకు ఒక్క విషయం అర్థమవ్వాలి. మీ చుట్టూ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఎవరు? అది నేనే. నేను టీవీ చూపిస్తా, చర్చికి తీసుకెళ్తా, సింగినాదాలు ఏం చెప్పొద్దు, నువ్వు చెప్పాలా? అర్థమైందా? కొన్ని నువ్వు చెప్పితేనే ఫరక్ ఉంటుంది, ఎవడో చెప్తే ఏమర్థమవుతుంది? నువ్వే చెప్పాలా? వాళ్ళ జీవితంలో ఎందుకు మార్పు రాలేదు, వాళ్ళు ఎందుకు దేవుని దగ్గరికి రావట్లేదంటే నువ్వు కాముషున్నావు కాబట్టి. అయితే దేవుడు అన్నాడు తెలుసా, వాళ్ళ పేరు నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నా, నాకు జనం ఉన్నారు, నువ్వు వెళ్ళి మాట్లాడితే పని అవుద్ది, నువ్వు వెళ్ళి మాట్లాడితే పని అవుద్ది, నువ్వు మాట్లాడట్లే. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి నీ చుట్టూ ఉన్నటువంటి దోస్తులు, నువ్వు ఎవరితో అయితే కలిసి ఉంటున్నావు వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి ఒకటే ఒక మార్గం, అది నువ్వు నేనే. నువ్వు వెళ్ళి మాట్లాడితే పని అవుద్ది. మనలో చాలామందికి ఉండేటువంటి ఫీలింగ్ ఏంటంటే, నేను మాట్లాడితే పని అవుద్దా, నేను చెప్తే వాళ్ళు వింటారా, నేను చెప్తే వాళ్ళకి సమజ్ అవుద్దా. నువ్వు అంత పెద్ద తురుంకాన గడమేం కాదు, దేవుడు నిన్ను వాడుకున్నాడు అంతే. పోస్ట్ మ్యాన్ లెక్క, పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చే ఉత్తరం ఆడి రాసిందా? కాదు కదా. మనం కూడా అట్లాంటిది, మనం చెప్పే వాక్యం మంద కాదు, అది ఎవరిది? దేవుని వాక్యంలో ఒరిజినల్గా ఉన్నది, నువ్వు చెప్పితే చాలు, అది పని అవుతుంది. దేవుడు నిన్ను వాడుకున్నాడు అంతే బాస్. కాబట్టి నువ్వు అలాగ అర్థం చేసుకోవాలి, ప్రభా ఇక్కడ చెప్పండి మావు, నేను చెప్తా బాస్. వాళ్ళు పని నువ్వు చూసుకో, చెప్పడం నా వంతు అనేటువంటి ఒక చిన్న సన్నివేశం చెప్తా. అంటే నా లైఫ్లో భారం కొద్దీ పరిచయం చేయాలి అనిపించడానికి ఒక ఖతర్నాక్ సన్నివేశం. అది మంచి సన్నివేశం కాదు, నెగిటివ్, కానీ అది నాలో భారాన్ని కలిగించింది. 97వ సంవత్సరం తిరుపతిలో వాక్యం బోధించడానికి వెళ్ళినాం. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీనివాస ఆడిటోరియంలో వాక్యం, 1600 మంది కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ విన్నారు. మస్తు చెప్పినాం, బయటకు వస్తామంటే రాత్రి 8:30 అట్లా అవుతుంది, చీకటి ఉంది, చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ వస్తుంటే సార్ అన్న కామరిసింది, నన్నే అనుస్తుందని చూసింది. ఏమా అన్న అంటే వచ్చింది దగ్గరికి, వచ్చింది సార్ ఏసయ్య మన పాపాల కోసం చనిపోయాడు అని వాక్యం చెప్పింది మీరే కదా. అవును నేనా, అది నిజమా అన్నది? నిజమని నమ్ముతున్నాను నేను, అందుకే చెప్తున్నాను. మరి ఒక ప్రశ్న, ఏసయ్య 2000 సంవత్సరాల క్రితం మన పాపం కోసం చచ్చిపోతే దునియాలో ఇంకా పాపం ఎందుకు ఉంది, పోవాలి కదా అన్నది. నాకు ఒక్కసారి అయితే ఫ్యూజులు పోయినాయి, ఇవి అయిపోయింది అనుకున్నాను. మనం స్టేజ్ మీద చెప్పిన ప్రసంగం అంతా అష్ అని అనుకున్నాను. అప్పటికే జనం మస్తు గుమ్ముగుడారు. ఇక లోన చిన్న ప్రార్థన, ప్రభువా ప్లీజ్ అని, అంటే అంతకంటే ఏం లేదు, ప్రభువా ప్లీజ్ అంతేగాని మోకరించి ప్రార్థన, స్తోత్రం హల్లెలూయా మొదలు పెడతాం కాదు. అట్లాగా అనుకుంటే ఇట్లాగా 2 చెట్లు ఉన్నాయి, చెట్ల మధ్యన నుంచొని ఉంది, ఇలా తలకాయ పైకెత్తితే 2 చెట్లకి మధ్యన బ్యానర్ ఉంది. ఏం బ్యానర్ అంటే పల్స్ పోలియో బ్యానర్. అది చూడంగానే మనకు లైట్ వెలిగింది, సెంటర్ ఫ్రెష్ లెక్క ధమాక్క బత్తి జలం అన్నట్టు వెలిగింది. ఏమిటా అనంటే, అమ్మా ఈ పోలియో వ్యాక్సిన్ కనుక్కొని ఎంతకాలం అయింది, అది ఎందుకు అన్నది. అది చెప్పరాదా అన్న, అయ్యింది 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ అయింది కదా వ్యాక్సిన్ కనుక్కొని, పోలియో ఎందుకు ఉంది దునియాలో అన్న? వ్యాక్సిన్ కనుక్కుంటే పోతుందా, చుక్కలు వేసుకోవాలా అని అన్నది. మరి నేను కూడా చెప్పేది అదే, రక్తపు చుక్కలు లోనకు పోవాలా, అప్పుడు అవుతుంది పని. అర్థమైంది? వాడు బ్యానర్ కట్టారు, నేనే బ్యానర్ లెక్క అరుస్తున్నా అని అంటే, ఆ మాట విన్న తర్వాత ఆమె తలక ఉంచుకుంది. అబ్బాయి ఆన్సర్ కరెక్టే తగిలింది రాబాయ్ అనుకున్నా, ఏడుస్తుంది. ఇక నేను అసలు రెచ్చిపోయాను, ఆ సూపర్ రాబాయ్ పబ్లిక్లో ఖతర్నాక్ అని అనుకున్నా. అనుకుని ఏడుస్తూ ఉంటే నేను జర ఆదరిద్దామని దగ్గరికి వెళ్తా ఉంటే చీదరిస్తా ఉన్నాను. అంటే ఏమైందమ్మా అని అంటే, దగ్గర అవదు పో అన్నది. అని అంటే ఏమి ఇంత కోపం ఉందని పక్కన ఉన్న అడిగా, సార్ ఈమెకు 3 నెలల క్రితం ఒక పెద్ద ట్రాజిడీ సార్, ఈమె పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కార్డు వాళ్ళ మమ్మీ డాడీ తీసుకెళ్తున్నారు స్కూటర్ మోటార్ బైక్ మీద, ఇద్దరు చచ్చిపోయారు యాక్సిడెంట్. పెళ్లి కార్డు తీసుకెళ్తాడు, అమ్మా నాన్న చచ్చిపోతే ఎలా ఉండదు చూడండి. నేను ఆ మాట విని చాలా బాధ అనిపించి ఆదరిద్దామని, అంటే దగ్గర రావద్దు, మీ క్రైస్తవులంతా సెల్ఫిష్ అని అన్నది. ఇదేంది క్రైస్తవులు ఏమైనా మర్డర్ చేశారావని, నేనేమన్నా చేసినానా, ఎందుకని తిడుతుందని అంటే, అప్పుడు అమ్మన్నది ఏమని తెలుసా, సార్ మా అమ్మకి నాన్నకి మస్తు మంది క్రైస్తవులు దోస్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు మీ లెక్క దోస్తులు, అయితే వాళ్ళు ఎవ్వరు నీ లెక్క చెప్పలేదు ఏసే దగ్గరికి వస్తే పాపం పోద్దని. మా అమ్మకి నాన్నకి తెలియదు, చచ్చిపోయారు,
నువ్వు చెప్పిన మాట నిజమైతే మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు తెలుసా? నరకంలో. వాళ్ళు నరకంలో ఎందుకు ఉన్నారు తెలుసా? నువ్వు నోరు మూసుకున్నావు కాబట్టి. నువ్వు నోరు మూసుకున్నావు కాబట్టి. అయితే ఆ మాట నాకు చాలా భయం కలిగించింది, చాలా భయం కలిగించింది. మీరు కూడా ఆలోచించండి, మీకు మస్తు మంది దోస్తులు ఉండుంటారు, హిందువులు, ముస్లింలు, నాస్తికులు ఉండుంటారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా దోస్తానం చేస్తుంటారు. మీరు చేస్తారు, ఆలోచిస్తారు. మీరు దేవుని బిడ్డలు కాబట్టి పరలోకంకి వెళ్తారు, వాళ్ళ ఎక్కడికే? నరకము. కింద నుంచి పైకి చూసేమంటారు తెలుసా? ఏమరా బాయ్, 20 ఏళ్ళు ఉన్నావు నాతో, 10 ఏళ్ళు ఉన్నావు, 5 ఏళ్ళు ఉన్నావు, పైసలు కావాలంటే వచ్చావు, కరివేపాకు కావాలంటే వచ్చావు, పరిచయపరకాలు కావాలంటే వచ్చావు, కానీ ఎప్పుడైనా ఏసే గురించి చెప్పాలను ఏం చెప్తావు? అప్పుడు ఏసీ అన్నాడు, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నువ్వు చెప్పు, నువ్వు చెప్తే పని అవుతుందని. భయపడొద్దు, వాళ్ళు మాటంటారు లేదు నీకు అనవసరం, చెప్పడం నీ వద్దు, చెప్పి వచ్చాయి, దేవుడు వాళ్ళ పని చూసుకుంటాడు. 5 విషయాలు ఆయన చెప్తున్నాడు. మొదటిది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. 2వది, నా సంపద. 3వది, నా సంఘం. 4వది, నా శక్తి. 5వది, నా సత్యవాక్. నా సత్యవాక్, నా సత్యవాక్కు చుట్టూ ఉన్న వాళ్ళకి చేరాలి. అది చేరితే పని జరుగుద్ది, అది చేరాల్సింది నీ ద్వారానే. కాబట్టి నోరు మూసుకోవద్దు. దేవుని బిడ్డలు అని చెప్పుకున్న వాళ్ళు నోరు మూసుకోకూడదు, వాళ్ళు సాక్షులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నం మీ జీవితం ఎలా ఉందో చూడండి. ఆగిపోవాలని ఉందా? ముందుకెళ్ళలేమో అనిపించిందా? దేవుని సన్నిధి మీకు తోడుగా లేదేమో. టెన్షన్ అనిపిస్తుందా? ఒంటరిగా అనిపిస్తుందా? సంఘంతో డిటాచ్ అయిపోయారేమో. పని అవ్వదు అని అనిపిస్తుందా? అవిశ్వాసపు జీవితంలో శక్తిని కోల్పోయారేమో. చివరికి నాకేం పని లేదు అని నిరాశ జీవితంలో ఉన్నారా? సత్యవాక్యాన్ని ఇతరులకి అందించట్లేదేమో. ఈ పరిస్థితిలో మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆగిపోవాలి అని అనిపిస్తుందేమో, నేను ముందుకెళ్ళలేను అనిపిస్తుందేమో. చాలాసార్లు ప్రయత్నం చేశాను, ఓడిపోతున్నాను ప్రతిసారి, నేను ఇంకెనకే వెళ్ళిపోతాను అనిపిస్తుందేమో. పౌలుకు కూడా అనిపించింది, కానీ ఏసీ అంటున్నాడు, నేను నీతో ఉన్నాను, ధైర్యంగా ఉండు, నేను నీతో ఉన్నాను. దేవుని సన్నిధిని ఆయన అనుభవించినప్పుడు 18 నెలలు ఉండిపోయాడు. దేవుని సన్నిధిని నువ్వు అనుభవించకుండా ప్రయత్నం చేస్తున్నావు, నాకు వేరుగా నువ్వేమీ చేయలేవు, నువ్వు చేసేటువంటి ప్రయత్నాలు దేవునికి వేరుగా చేస్తున్నావు, అందుకే ఓడిపోతున్నాము. దేవుడు ఆశించిందే, కానీ దేవుడి సహాయం లేకపోతే నీకు విజయం రాదు. దేవుని సంపద మీద ఆధారపడతలేదేమో, నీ అనుభవం మీద ఆధారపడుతున్నాయేమో, నీకున్న శక్తి మీద ఆధారపడుతున్నాయేమో. దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోయేమో, సంఘములో మనం ఉండాలా? సంఘములో మనం ఉంటే మనం ఇతరులకు సహాయం చేయగలుగుతాం, ఇతరుల సహాయాన్ని మనం పొందగలుగుతాం. దేవుని శక్తి చాలా సందర్భాల్లో సంఘము ద్వారా దేవుడు అందించడానికి ఇష్టపడుతున్నాడు. తన సత్యవాక్కు అందించాల్సింది మన ద్వారానే, మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పౌలు జీవితాన్ని నుంచి మీరు మాకు అందించినటువంటి ఈ చక్కటి మాటలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒంటరితనం, భయము, ఓటమి, నిరుత్సాహం, నిరాశ చాలా సందర్భాల్లో ప్రభా మమ్మల్ని నీరసించిపోయే స్థితికి తీసుకెళ్తుంది ప్రభా. ఈరోజు ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రభా, నీవు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి నాయన వాళ్ళు ధైర్యాన్ని పొందగలుగుటకు, నీ అందు ధైర్యాన్ని కలిగి ఉండగలుగుటకు సహాయం చేయమని యేసే నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, గట్టిగా చెప్పు.